నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో గంగా భవాని ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం గంగా భవాని కళ్యాణ మహోత్సవాన్ని గ్రామంలో గంగపుత్రుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు రమణ పంతులు మాట్లాడుతూ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగా భవాని దేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. అనంతరం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు మంగళిపల్లి రమేష్, బాలరాజు, బాలనర్సు, స్వామి రవి, సత్తయ్య, పోచయ్య, ముత్తయ్య, బాలనర్సింహులు, యాదగిరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మన కల్వకుంట గ్రామంలో ఈరోజు మన గంగా భవాని మాత ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవం జరగబడుతుంది. కావున ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వార్షికోత్సవం అత్యంత వైభవోపేతంగా వివర్చించడం జరుగుతుంది. మన స్థానిక పద్మ స్థానిక గంగపుత్ర సంఘం ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని రమేష్ గారు ఈ యొక్క కార్యక్రమంలో అత్యంత చొరవ తీసుకొని మరి యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు అందరూ అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి యొక్క రోజు సాయంత్రం మధ్యాహ్నం కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత అనంతరం అన్నదానం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విశేషంగా అతిథి అధికంగా కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని మనం చేస్తున్నాం.